వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పప్పి బ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? అండ్ నేనైతే చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ప్రతిసారి చెప్పేవాడే నేను ఈసారి నుంచి ఖచ్చితంగా డైలీ వీడియోస్ చేస్తాను అని చెప్పేసి, బట్ ఏదో ఒక రీజన్ వల్ల వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. కానీ ఖచ్చితంగా అయితే వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటానండి. అండ్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే రాట్వీలర్ వర్సెస్ జర్మన్ షెఫర్డ్ అనమాట. ఇది మటుకు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రెండు కూడా లార్జ్ బ్రీడ్సే. అండ్ అంతేకాకుండా రెండు కూడా చాలా ఫెరోషియస్, వెరీ ఫ్రెండ్లీ, లాయల్. అసలు వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ టైం ఓనర్స్ ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఏది తీసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాము. మెయింటెనెన్స్ సహా కంప్లీట్లీ మొత్తం ఈ రెండు బ్రీడ్స్ యొక్క డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం అనమాట. వీడియో మటుకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. సో వీడియోలోకి వెళ్లే ముందు అయితే మీకు విషయం చెప్పాలండి. అదేంటి అని అంటే చాలా డేస్ నుంచి చాలా మంది అడుగుతా ఉన్నారనమాట, మేము ఒక్క డాగ్ ని మెయింటైన్ చేయడమే కష్టంగా ఉంది, మీరు ఇన్ని డాగ్స్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ పెట్టమనుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా డే విత్ మై డాగ్స్ పెట్టమనుకుంటున్నారు. సో ఇలాంటి బ్లాగ్స్ అన్ని అడుగుతా ఉన్నారనమాట. సో ఇప్పుడు నుంచి అయితే ఇక్కడ నుంచి మన ఛానల్ ఈ దీంట్లోనే కాకుండా ఇంకొక కొత్త ఛానల్ అయితే వస్తుందండి. అదేంటి అని అంటే కీర్తి అక్క. సో మీరందరూ నాకు పెట్టిన పేరనమాట. నేను ఫోన్ ఎత్తంగానే ఫస్ట్ కీర్తి అక్క అనేసి పిలుస్తూ ఉంటారు. ఎలా అంటే ఈవెన్ నా సొంత అన్నదమ్ములు కూడా అంత ఆప్యాయంగా పిలవరేమో అంత ఆప్యాయంగా పిలుస్తారు. సో దాన్నే బ్లాగ్ ఛానల్కి పేరుగా డిసైడ్ చేశాను. అండ్ దాంట్లో కంప్లీట్లీ నా డాగ్ బ్లాగ్స్ వస్తాయి. అండ్ నేను డాగ్స్తో ఎలా ఉంటాను, అసలు ఇన్ని డాగ్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాను, ఫుడ్ ఏంటి, వాటి కేరింగ్ ఎలా తీసుకుంటాను, అండ్ అంతేకాకుండా నా పర్సనల్ బ్లాగ్స్. అండ్ ప్రతిరోజు దాంట్లో ఖచ్చితంగా వీడియో వస్తుందండి. సో ఈ ఛానల్లో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. అండ్ ఆ ఛానల్లో వచ్చేసి కంప్లీట్లీ నేను ఎలా ఉంటానో, నా డాగ్స్ నేను ఎలా టైం స్పెండ్ చేస్తున్నానని వీడియోస్ అయితే రాబోతున్నాయి అనమాట. సో మన కొత్త ఛానల్ కీర్తక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అండ్ అంతేకాకుండా కామెంట్ బాక్స్లో ఉంటుంది. సో ప్లీజ్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఈ రోజు వీడియో మీకు తెలిసిందే, రాట్వీలర్ వర్సెస్ జర్మన్ షెఫర్డ్స్. ఈ రెండు డాగ్స్ అయితే చాలా చాలా పాపులర్ బ్రీడ్స్ అండి. నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఈ రెండు బ్రీడ్స్ అయితే చాలా చాలా పాపులర్. ఎంత పాపులర్ అంటే వీటికి ఎందులోనూ తక్కువ లేదు. అంటే కంప్లీట్లీ ఫ్యామిలీ డాగ్స్గా చూసుకుంటారు. అండ్ అంతేకాకుండా వెరీ కరేజియస్, అంతేకాకుండా వెరీ ఫెరోషియస్. చూస్తేనే రాట్వీలర్ కానీ మనం జర్మన్ షెఫర్డ్ కానీ తీసుకొని వెళ్తూ ఉంటే చూస్తేనే మన దగ్గర రావాలంటే భయపడతారనమాట. సో అలా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఫ్యామిలీతో చాలా చాలా ఫ్రెండ్లీగా, చాలా ఒక ఫ్యామిలీ కంపానియన్ లాగా కలిసిపోతాయి. సో రెండు కూడా చాలా చాలా మంచి బ్రీడ్ డాగ్స్. అండ్ అంతేకాకుండా చూస్తానికి కూడా రెండు కూడా ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటాయి. రెండు కూడా మేజర్లీ మనకు కనిపించేది ఎలా ఉంటుందంటే రెండు కూడా బ్లాక్ అండ్ టాన్ లోనే కనిపిస్తూ ఉంటాయండి. సో అన్నీ సేమ్ అంటున్నారు, మరి డిఫరెన్స్ ఏంటక్క అని చెప్పేసి మీరు నాతో అనొచ్చు. కానీ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి. ఆ డిఫరెన్స్, ఆ స్లైట్ డిఫరెన్సే ఏది పెంచుకోవాలి, ఏది ఎవరు పెంచుకోవాలి అనే డిఫరెన్స్ అనేది మనకు తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఆలోచిస్తూ ఉంటారనమాట రాట్వీలర్ పెంచుకోవాలా, జర్మన్ షెఫర్డ్ పెంచుకోవాలా అని. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటి అని అంటే రాట్వీలర్స్ కానీ జర్మన్ షెఫర్డ్స్ కానీ ఈ రెండు కూడా ఆరిజినేటెడ్ వచ్చేసి, అంటే వాటి యొక్క పుట్టిల్లు జర్మనీ అనమాట. రెండు కూడా జర్మనీ నుంచి వచ్చిన డాగ్స్. సో నాకు చాలా అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఎందుకు ఇంత పెద్ద పెద్ద డాగ్స్ అని జర్మనీ నుంచి వస్తాయి? సో ఏమన్నా అక్కడ అలా ప్రొడ్యూస్ చేస్తారా అనేసి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. నాట్ ఓన్లీ టూ, ఈ రెండు బ్రీడ్సే కాదండి, చాలా డాగ్స్ ఉన్నాయి జర్మనీ నుంచి వచ్చిన డాగ్స్. అన్నీ కూడా చాలా చాలా గెయింట్గా ఉంటాయి. ద మెయిన్ మేజర్ డిఫరెన్స్ ఈ రెండింటికి ఏంటి అని అంటే రాట్వీలర్స్ వచ్చేసరికి వర్కింగ్ డాగ్స్ అండి. అండ్ వేరస్ జర్మన్ షెఫర్డ్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే హెడ్డింగ్ డాగ్స్ అనమాట. వర్కింగ్ డాగ్స్ అంటే ఏంటి అని అంటే మనుషుల కోసం తయారు చేయబడిన డాగ్స్. అంటే కంప్లీట్లీ ప్రొటెక్షన్ కోసం కానీ, లేదు అంటే మనుషుల ఫ్యామిలీ కంపానియన్స్గా కానీ, లేదు అని అనుకుంటే మనుషులు పనులు చేయడానికి కానీ. అంటే ఎగ్జాంపుల్ ఎలాగంటే రాట్వీలర్ అయితే ఒకప్పుడు ఎలా ఉండేదంటే కార్ట్ పుల్ చేస్తూ ఉండేదన్నమాట, మనుషుల కార్ట్స్ని పుల్ చేస్తానికి ఉండేది. అందుకనే వాటి తోకలు కూడా ఒకప్పుడు కట్ చేసేవాళ్ళు. సో మెయిన్లీ రాట్వీలర్స్ యూస్ చేసింది దేనికి అని అంటే కార్ట్ పుల్లింగ్కి కానీ, లేదు అని అనుకుంటే ప్రొటెక్టివ్నెస్కి కానీ, స్నిఫింగ్కి కానీ. సో ఎక్కువ పోలీస్ వాళ్ళు యూస్ చేయడం కానీ ఇలా వర్కింగ్ లైన్గా యూస్ అయ్యిందనమాట. కానీ జర్మన్ షెఫర్డ్ ఏంటి అంటే హెడ్డింగ్ డాగ్స్. ఏంటి అని అంటే కాపలాకి, మెయిన్లీ ఏంటి అని అంటే మన మేకల కాపలాకి కానీ, గొర్రెల కాపలాకి కానీ ఎక్కువ యూస్ చేసేవాళ్ళు. అవి దారి తప్పిపోకుండా ఉండటానికి కానీ, వాటి లైన్లో ఉండటానికి కానీ, ఏమన్నా యానిమల్స్ అటాక్ చేస్తానికి వచ్చినప్పుడు వాటి నుంచి కాపాడడానికి కానీ ఈ డాగ్స్ బాగా యూస్ చేసేవాళ్ళు అనమాట. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే వర్కింగ్ లైన్ ఇది. అండ్ అంతేకాకుండా అది వచ్చేసి హెడ్డింగ్లో. ఇంకోటి వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి వర్కింగ్ లైన్ వచ్చేసరికి చాలా చాలా ఫెరోషియస్గా ఉంటాయండి. నాట్ ఓన్లీ రాట్వీలర్, ఇదే వర్కింగ్ లైన్లో వచ్చేసరికి ఈవెన్ బెల్జియన్ మాలినోస్ చూసుకున్నా కానీ చాలా ఫెరోషియస్గా ఉంటుందన్నమాట. సో ఈ వర్కింగ్ లైన్ రాట్వీలర్స్ ఏంటి అని అంటే ఫ్యామిలీ కంపానియన్సే కాదు అనట్లేదు, కానీ ఖచ్చితంగా వాటికి వచ్చేసరికి ట్రైనింగ్ అనేది అవసరం.
వాటిని పర్ఫెక్ట్గా ట్రైన్ చేసే ఓనర్స్ ఉంటే గనక ఈ మంచి ఫ్యామిలీ కంపానియన్స్గా ఉంటాయి. ఒకవేళ ట్రైనింగ్ లేకుండా మీరు ఒక పప్పీని తెచ్చుకోవాలి, ఫెరోషియస్గా ఉండాలి అనంటే మటుకు ఖచ్చితంగా చెప్తున్నా రాట్వీలర్ ఇస్ నాట్ యాప్ట్ ఫర్ దెమ్. ఎందుకు అంటే చాలా దేశాల్లో వీటి మీద కేసెస్ కూడా ఉన్నాయి. ఇలా తెచ్చుకొని వేరే వాళ్ళని కరిచి ఇబ్బంది పెట్టినందుకు చాలా చాలా దేశాల్లో అయితే వీటి మీద కేసెస్ ఉన్నాయి. ఈరోజు వీడియోస్ చేస్తున్నాను అనే మాట అండి, ఇప్పటికీ ఎన్నిసార్లు కట్ చేశాను. ఒకసారి ఇంటి దగ్గరికి ఎవరో వచ్చారు, ఒకసారి ఇంకేదో అని, ఇప్పుడేమో ట్రైన్ వస్తుంది, వస్తుంది ట్రైన్. నేను ఇప్పుడు మా అంత మాట్లాడినా ఇప్పుడు ట్రైన్ వచ్చినప్పుడు వినిపించదు అనమాట. మళ్ళీ ఆగాలి, వెయిట్ అది చూ. మా లొకేషన్లో అయితే ట్రైన్ వెళ్తూ ఉంటే చూడడానికి చాలా చాలా బాగుంటుందండి. కాకపోతే ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా, ట్రైన్ వెళ్తుంటే సౌండ్ వినిపించదు, అది ప్రాబ్లం అనమాట. సో కమింగ్ టు ద పాయింట్, చాలా వరకు ఈ విషయాలు తెలియక ఫస్ట్ టైం ఓనర్స్ రాట్వీలర్స్ తెచ్చుకొని చాలా ఇబ్బంది పడిపోతారండి. దానివల్ల ఏంటి అని అంటే అవి ఫెరోషియస్గా మారిపోతూ ఉంటాయి, వాళ్ళకి ఎదురు తిరుగుతాము లేదు అని అనుకుంటే పక్కన వాళ్ళని కరవటము. సో ఇలా కేసెస్ జరగడం అయితే చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. సో రాట్వీలర్ తెచ్చుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు డాగ్ని పెంచిన ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి, లేదు అంటే మంచి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అన్నా ఇప్పించాలి. ఈ రెండూ లేకుండా మీరు రాట్వీలర్ పెంచాలి అనుకుంటే చాలా చాలా డేంజర్ అనమాట. వేరేస్ మన జర్మన్ షెపర్డ్స్ అయితే ఫస్ట్ టైం ఓనర్స్ కూడా పెంచుకోవచ్చు, చక్కగా ఫ్యామిలీతో కలిసిపోతుంది, పిల్లలతో ఆడుకుంటుంది. అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం ఓనర్స్ కూడా హ్యాపీగా దీన్ని బయటకు తీసుకెళ్ళొచ్చు రావచ్చు, వచ్చిన వాళ్ళతో కూడా కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటుంది. అంతేకాకుండా దానికి చాలా చాలా ఇంటెలిజెంట్ అండి. ఎలాగంటే ఎక్కడ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో జర్మన్ షెపర్డ్స్కి చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఎలాగానంటే లైక్ జర్మన్ షెపర్డ్స్ ఎలాగంటే ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళు మన వాళ్ళ కాదా అని చెప్పేసి మన ఫీలింగ్స్ని బట్టి అర్థమైపోతుంటుంది దానికి. సో అంత ఇంటెలిజెంట్, అంత షార్ప్గా ఉంటుంది. సో ఏదైనా చేయాలి అని అనుకునే ముందు, అదే ఎవరైనా కరవాలి బైట్ చేయాలి అనే ముందు, సో ఇట్ విల్ థింక్ అండ్ డూ. కానీ రాట్వీలర్ అలా కాదు, దానికి ఒకవేళ కనుక స్ట్రైక్ అయ్యింది అని అంటే కనుక వెంటనే కరుస్తుంది. సో అది కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా అది ట్రైన్డ్ డాగ్ అయ్యి ఉండాలి. సో ఇది చాలా చాలా మేజర్ డిఫరెన్స్. ఎవరైనా ఫస్ట్ టైం ఓనర్స్ అయితే ప్లీజ్ రాట్వీలర్ని అయితే ప్రిఫర్ చేయకండి. యూ కెన్ గో ఫర్ అంత ఫెరోషియస్ డాగ్ మీకు కావాలి అని అనుకుంటే కానీ రాట్వీలర్ కన్నా యూ కెన్ గో ఫర్ జర్మన్ షెపర్డ్ డాగ్ అనమాట. అండ్ మెయిన్లీ రాట్వీలర్ అండ్ జర్మన్ షెపర్డ్స్ వెయిట్ కంపేర్ చేసుకుంటే కనుక మనకి రాట్వీలర్ వచ్చేసి 40 కేజెస్ నుంచి స్టార్ట్ అయితే 65-70 కేజెస్ వరకు కూడా ఉంటాయండి. కానీ జర్మన్ షెపర్డ్స్ వచ్చేసరికి మనకి 25 కేజెస్ నుంచి స్టార్ట్ అయ్యి 40 కేజెస్ వరకు 45 కేజెస్ వరకు అయితే ఉంటాయి. ఎలాగంటే ఒక మంచి వర్కింగ్ లైన్ హెవీ సైజ్ రాట్వీలర్ డబ్బల్ ద జర్మన్ షెపర్డ్ లాగా ఉంటుంది అనమాట. మనకి జర్మన్ షెపర్డ్స్ కూడా మంచి సైజులో ఉంటాయి కాదు అనట్లేదు, కానీ రాట్వీలర్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే హ్యూజ్ నుంచి గెయిన్ బ్రీడ్ వరకు ఉంటే మనకి జర్మన్ షెపర్డ్స్ వచ్చేసరికి హ్యూజ్ బ్రీడ్ దగ్గర ఆగిపోతుంది అనమాట. అండ్ అంతేకాకుండా వీటి కలర్స్ డిఫరెన్సియేషన్ ఏంటి అంటే రాట్వీలర్లో జస్ట్ ఓన్లీ 2 కలర్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే బ్లాక్ అండ్ ట్యాన్, ఆ ట్యాన్ కూడా రస్ట్ కలర్లో ఉంటుంది అనమాట. అంటే మనకి తుప్పు పడితే ఏ కలర్ కనిపిస్తుంది ఆ కలర్లో ఉంటుంది ఆ ట్యాన్. అండ్ అంతేకాకుండా కంప్లీట్లీ బ్లాక్ రాట్వీలర్స్ కూడా ఉంటాయి. అండ్ జర్మన్ షెపర్డ్స్లో వచ్చేసరికి వీ హ్యావ్ సో మెనీ కలర్స్. ఎలాగంటే వైట్ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది, బ్లాక్ అండ్ ట్యాన్, బ్లాక్ అండ్ రెడ్, సో ఇలా చాలా కలర్స్లో అయితే జర్మన్ షెపర్డ్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. సోషలైజేషన్ విషయానికి వస్తే రాట్వీలర్కి మటుకు ఖచ్చితంగా సోషలైజేషన్ చాలా 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 అవసరం అండి. ఎంత అవసరం అని అంటే ఖచ్చితంగా మనం రోజు దాన్ని బయటకు తీసుకెళ్ళాలి, సరౌండింగ్స్ పరిచయం చేయాలి, కొత్త వ్యక్తుల్ని పరిచయం చేయాలి. అండ్ అంతేకాకుండా కొత్త మనుషుల్ని పరిచయం చేయాలి, వాళ్ళ చేత ఫీడింగ్ కూడా ఇప్పించాలి. సో అలా మనం పెంచుకుంటూ పోతే కానీ అది మనుషుల్లో కలవదు. అలా కాకుండా మీరు సపరేట్ గా పెంచారు అని అంటే కనుక కొత్త వాళ్ళని చూస్తే చాలా చాలా ఫెరోషియస్ అయిపోతుంది. కానీ మనకు ఈ జర్మన్ షెపర్డ్ వచ్చేసరికి ఇంత ఘోరంగా సోషలైజేషన్ అవసరం లేదు. జనరల్ గా సరౌండింగ్స్ పరిచయం చేస్తే మనం వాకింగ్ తీసుకెళ్తూ వస్తాం కదా, ఆ టైంలో మనం మనుషుల్ని పరిచయం చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ అంతేకాకుండా దానికి చిన్న మోడరేట్ సోషలైజేషన్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ సోషలైజేషన్ ఇచ్చేసిన జర్మన్ షెపర్డ్స్ కి ఎక్కువ ఫ్రెండ్లీ అయిపోతా ఉంటాయన్నమాట. ఇలా కాకుండా మనం జర్మన్ షెపర్డ్ ప్రొటెక్టివ్నెస్ కోసం కూడా చూసుకుంటాం కాబట్టి మోడరేట్ సోషలైజేషన్ ఇచ్చుకుంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అరవటము, లేకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎక్కువగా ఆడుకోవడానికి వెళ్లకుండా స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట. సో చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, అక్క మా జర్మన్ షెపర్డ్ వస్తుంది ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. మాక్సిమం అలా అవ్వడానికి ఏంటి కారణం అంటే ఎక్కువగా సోషలైజేషన్ చేయడం. ఎక్కువ సోషలైజేషన్ చేయడం వల్ల ఏంటి అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే ఓ దీనికి ఆడుకోవడానికి ఒక ఫ్రెండ్ వచ్చారని ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో జర్మన్ షెపర్డ్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ సోషలైజేషన్ చేయడానికి మటుకు తగ్గించండి. అండ్ అంతేకాకుండా వీటి యొక్క లైఫ్ స్పాన్ ఎలాగ ఉంటుంది అని అంటే మనకి రాట్వీలర్ వచ్చేసి 9-11 ఇయర్స్ వరకు ఉంటుందండి లైఫ్ స్పాన్. అండ్ జర్మన్ షెపర్డ్లో వచ్చేసరికి 11-13 ఇయర్స్ వరకు ఉంటుంది. రాట్వీలర్ లైఫ్ స్పాన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ జర్మన్ షెపర్డ్స్.
అండ్ డాగ్స్ ని పెంచుకోవాలి అని అంటే చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే ఫర్తో అండి. మా ఇంటి నిండా ఫర్ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు, ఎక్కువ ఫర్ ఉన్న డాగ్స్ కావాలి అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది ఏంటి అని అంటే ఒక ఫర్ ఎక్కడ పడితే అక్కడ పడుకున్న మోడరేట్ ఫర్ ఉన్న డాగ్స్ ఏంటి అని అంటారు. సో ఇలా వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి రాట్వీలర్స్ వచ్చేసరికి చాలా డెన్స్ ఫర్ ఉంటుంది, అంటే ఎక్కువగా ఫర్ ఉంటుంది కానీ ఒత్తుగా ఉంటుంది, ఎక్కువగా ఇన్ ద సెన్స్ ఒత్తుగా ఉంటుంది కానీ షార్ట్ కోట్ ఉంటుంది. సో వీటి షెడ్డింగ్ కూడా చాలా తక్కువ అనమాట. మెయింటెనెన్స్, ఫర్ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ దానికి షాంపూ బాత్ చేయించేసి మనం మోడరేట్గా అప్పుడప్పుడు దువ్వుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. బాత్ కూడా జస్ట్ 10 డేస్కి ఒకసారి చేస్తే సరిపోతుంది. కానీ జర్మన్ షెపర్డ్స్ అలా కాదండి, వాటికి సపరేట్గా అంటే 3 టైప్స్లో ఉంటాయి. మనకి షార్ట్ కోట్ అని ఉంటుంది, షార్ట్ కోట్లో వచ్చేసరికి చిన్న ఫర్రే ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ అలా కాకుండా మనకి బుష్ కోట్ కానీ లేదు అంటే లాంగ్ కోట్ కానీ తీసుకున్నారు అంటే ఫర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా బుష్ కోట్ లాంగ్ కోట్లో షెడ్డింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట, అంటే హెయిర్ రాలిపోవడం అనేది ఉంటుంది ప్రతి బ్రీడ్లో ఉన్నదే. కానీ ఈ రెండింటిలో కంపేర్ చేసుకుంటే కనుక జర్మన్ షెపర్డ్లో కొంచెం షెడ్డింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ వైరస్ రాట్వీలర్లో వచ్చేసరికి ఫర్ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. బట్ నా దృష్టిలో మటుకు ద బోత్ ఆర్ వెరీ వెరీ ఎక్సలెంట్ బ్రీడ్స్ అనమాట. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈవెన్ రాట్వీలర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయండి ఫ్యామిలీతో. వేరాస్ అంటే మీకు ఒకవేళ కనుక అలవాటు అయ్యి ఉండి డాగ్స్ని పెంచి ఎక్స్పర్ట్స్ అయ్యి ఒకవేళ ఒక 4-5 డాగ్స్ని పెంచి వాటి ఫీలింగ్స్ మీరు అడ్రస్కో ట్రైనింగ్ మేము ఇప్పగలము అని అనుకుంటే కనుక రాట్వీలర్ కూడా ద బెస్ట్ చాయిస్ అండి. పిల్లలు చాలా బాగా కలిసింది, వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ ప్రొటెక్టివ్. మెయిన్లీ రాట్వీలర్స్ ఎక్కడ తీసుకుంటూ అని అంటే ఫామ్స్లో పెంచుకోవడానికి కానీ దూరంగా ఇల్లు ఉండి వాళ్ళకి ఖచ్చితంగా హార్ట్ ప్రొటెక్షన్ ఉండాలి అని అంటే కనుక రాట్వీలర్స్ అయితే పక్కన వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వండి, అంత బాగా గార్డ్ చేస్తారనమాట. గార్డింగ్ డాగ్స్లో ద బెస్ట్ డాగ్ ఏదైనా ఉంది అని అంటే రాట్వీలర్ అని చెప్తాను. అండ్ వేరస్ జర్మన్ షెపర్డ్స్ కూడా గార్డ్ చేస్తాయి, బట్ దే ఆర్ వెరీ గుడ్ డాగ్స్, మంచిగా గార్డ్ చేస్తాయి, ఫ్యామిలీతో బాగుంటుంది. కానీ ఇంకా ఎక్కువ హ్యూజ్గా కావాలంటే రాట్వీలర్కి వెళ్ళిపోండి, పర్లేదు మనకి మెల్లగా ఫ్యామిలీతో ఉండు మంచిగా గార్డ్ చేసే డాగ్ కొంచెం ఆలోచించి అందరితో పాటు కలిసిపోయే డాగ్ కావాలి అని అనుకుంటే కనుక జర్మన్ షెపర్డ్కి వెళ్ళొచ్చు. బట్ దిస్ బోత్ ఆర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ వెరీ పర్ఫెక్ట్ డాగ్స్ అనమాట, కంప్లీట్లీ లాయల్ టు ద ఓనర్స్. సో ఇది వీడియో అండ్ ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటే ఈ రెండింటిలో మీకు ఏ బ్రీడ్ బాగా నచ్చుతుంది, జర్మన్ షెపర్డ్ నచ్చుతుందా లేదా రాట్వీలర్ నచ్చుతుందా, ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ కనుక మీ దగ్గర జర్మన్ షెపర్డ్ కానీ రాట్వీలర్ కానీ ఉంటే దానికి పేరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ అండ్ బై.